పెద్దపల్లి పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఈర్ల సురేందర్ ను మనసు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉద్యమ సమయంలో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన ఈర్ల సురేందర్ త్యాగాన్ని కొనియాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు పెద్దపల్లి పట్టణానికి చెందిన ఈర్ల సురేందర్ ను పెద్దపల్లి మనసు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో ఊపు తేవడానికి గ్రామీణ స్థాయి నుంచి ఉద్యమాన్ని పటిష్టపరచడంలో భాగంగా ఉద్యమ నేత కేసీఆర్ పిలుపునందుకుని ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన ఈర్ల సురేందర్ త్యాగాలు మరవలేనివని మనసు స్వచ్ఛంద సంస్థ సభ్యులు అతని స్నేహితులు కొనియాడారు. తెలంగాణ నా జీవితం, తెలంగాణ నా ఊపిరి అంటూ ఈర్ల సురేందర్ అన్న మాటలు ఇప్పటికీ తమ మనసులో కదలాడుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ గోపగాని సారయ్యగౌడ్, మనసు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ బూతగడ్డ సంపత్, మస్రత్, తాడూరు శ్రీమాన్, సురేష్ గౌడ్, కలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దళిత నాయకుడు ఈర్ల సురేందర్ తమ్ముడని మనం పెద్దపల్లి నియోజకవర్గం తరపున వారికి కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా సన్మానించడం జరిగినది. అలాగే అప్పుడున్న పరిస్థితిలో ఈర్ల సురేందర్ గారు అప్పుడున్న రాజకీయ పార్టీలను ఏకం చేసి అప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని వారు వెనుక ముందు ఆలోచించకుండా వారు ప్రతి ఒక్క ప్రోగ్రాంను సక్సెస్ చేసిన ఘనత కూడా తమ్ముడు ఈర్ల సురేందర్కి దక్కిందని కాంగ్రెస్ పార్టీ పరంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ పట్టణంలో పట మనసు సేవా సంస్థ ఆధ్వర్యంలో పట మన ఈర్ల సురేందర్ గారికి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 2010లో పట తెలంగాణలో ఆ రోజులో ఉన్నటువంటి ఆయన ఎంపీటీసీ పదవికి తూజా పార్టీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలంటే మొట్టమొదటి వ్యక్తి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఈర్ల సురేందర్ గారు ఆయన త్యాగం పార్టీకి త్యాగం చేసి వెంటనే రాజీనామా చేసి ఆ రోజులలో పూట పూర్తిగా తీసుకుంటూ మరో వ్యక్తి ఎంపీటీసీ ముళసర సుధాకర్ రెడ్డి గారు మరియు వీళ్ళిద్దరూ తెలంగాణలో పూట మొట్టమొదటి వ్యక్తిగా నిలిచిపోయారు. ఈ ఉద్యమకారంలో ఆ ఉద్యమకారం మేము మనస్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూట ప్రతి ఊరి ఊరికి పోయి సన్మానించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా నా మిత్రుడు ఈర్ల సురేందర్ గారు మరి నాతోటి సహా మరి ఆనాడు 2006 నుంచి 2011 వరకు కూడా మా 5 సంవత్సరాల కాలంలో మేమందరం కూడా ఎంపీటీ సహసార ఎంపీటీసీలో పనిచేసిన రోజుల్లో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్ధృతుల సమయంలో కూడా ఆనాడు 15వ తారీఖు 2010వ సంవత్సరం నాడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న పరిస్థితులు తెలంగాణ ఉద్యమంలో కేవలం ఎమ్మెల్యే స్థాయి వాళ్ళే రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న సందర్భంలో ఒక ఎంపీటీసీగా తన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేనైతే కూడా రాజీనామా చేస్తా అన్న ఒక మంచి ఆశయంతో ముందున్నస్తున్న సందర్భం కూడా ఆనాడు మేము సహసార ఎంపీటీసీలుగా ఆయనకు మద్దతుగా ఇచ్చుకుంటూ మేము కూడా ఉమ్మడిగా అందరం కూడా ఆ రోజుల్లో కూడా రాజీనామా పత్రాలు కూడా సంబంధించిన ఎంపీటీ వారు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన విరోచితంగా ఆనాడు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసి మంచి మెజార్టీలను గెలిచిన సందర్భం కూడా ఆనాడు ఈర సురేందర్ గారు కూడా మా పక్షాన కూడా ఆనాడు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మా తెలంగాణ రోజు నా మిత్రుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ మనసు సేవా సంస్థ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం లోపల మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు వార్డు సభ్యులు మరియు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు రాజీనామా చేసినందుకు ఈరోజు సన్మానించినందుకు కానీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాడు మలిదశ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి ప్రస్తుత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు తెలంగాణ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను ఈరోజు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తు లోపల తెలంగాణ కోసం ఎవరైతే కృషి చేసిరో వారందరినీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి వారందరి యొక్క సేవలను గుర్తించాలని చెప్పేసి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా నేను ఒక ప్రేమ ఆహ్వానంతో తెలియజేసుకుంటా ఉంటూ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం అందరూ కలిసి ఉండేటువంటి వేదికలు ఉండాలి తప్ప
విచ్ఛిన్నమైనటువంటి వాతావరణము ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉండకూడదన్నటువంటి విధంగా ఈ రోజు ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుడిగా నేను ఇక్కడ ఉన్నటువంటి